హోమీస్ అండ్ డైరీస్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మ టిప్స్ అండ్ క్యాషూ డైరీస్. ఎక్కడ చూసినా మన బాడీలో కనపడే మెయిన్ పార్ట్ ఏంటండి? స్కిన్ కదా. మన బాడీ లోపల ఆర్గాన్స్ని, మన బాడీ స్ట్రక్చర్ని ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో స్కిన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా. మనల్ని రక్షించే స్కిన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అడల్ట్ స్కిన్తో కంపేర్ చేస్తే బేబీ స్కిన్ ఎంత సుతిమెత్తంగా ఉంటుందో, ఎంత డెలికేట్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. అంత డెలికేట్ స్కిన్ని మీరెంత కేర్ తీసుకుంటున్నారు? అడల్ట్ మెచ్యూర్ స్కిన్కి, బేబీ డెలికేట్ స్కిన్కి కేర్ తీసుకోవడం అనేది చాలా డిఫరెంట్ ఉంటుందండి. డిఫరెంట్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు బేబీ సోప్స్ కానీ, బేబీ బాడీ వాషెస్ పైన కానీ పిహెచ్ అనే వర్డ్ గమనించే ఉంటారు. అసలు ఈ పిహెచ్ అంటే ఏంటి, ఎందుకు అంత పెద్ద ప్యాక్ పైన మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, సోప్స్ అండ్ బేబీ వాషెస్ డిస్కస్ చేసేప్పుడు పిహెచ్ టర్మ్ని యూజ్ చేసినప్పుడు అసలు ఈ పిహెచ్ ఏంటి, 5.5 ఏంటి అనే కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అని. అండ్ బేబీ సోప్స్ అండ్ బాడీ వాష్లో ఇది మేజర్ రోల్ కూడా ప్లే చేస్తుంది. సో చకచక అర్థం చేసుకుందాం. స్కిప్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ మీకు అస్సలు అర్థం కావండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ స్కిప్ ఇట్. టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. It's you, yeah, boy, the one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. 1 minute లో బేబీ స్కిన్, అడల్ట్ స్కిన్ అని కాకుండా జనరల్గా ఫస్ట్ స్కిన్ గురించి తెలుసుకుందాం. స్కిన్లో మెయిన్గా 3 లేయర్స్ ఉంటాయండి. పిక్లో కూడా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎపిడర్మిస్, సెకండ్ డర్మిస్, థర్డ్ వచ్చేసి హైపోడర్మిస్. మనకు డైలీ కనపడే పైన ఉండే స్కిన్ని స్ట్రాటమ్ కోనియం అంటారు. దీన్ని సింపుల్గా ఎస్సి అందాం. ఎస్సి వచ్చేసి స్కిన్ యొక్క ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. అంటే ఒక బ్యారియర్, ఒక వాల్, గోడలాగా పనిచేస్తుంది. అన్ని రకాల ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, కెమికల్స్ స్కిన్లోకి చొచ్చుకుపోకుండా ప్రొటెక్షన్ని ఎస్సి ప్రొవైడ్ చేస్తుంది. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి బిలో 1 ఇయర్ బేబీ స్కిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపేర్డ్ టు ఓల్డర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. అప్పుడే పుట్టిన బేబీ స్కిన్ అంత మెచ్యూర్ కాదు, మెల్లిగా డెవలప్ అవుతూ ఉంటుంది ఓవర్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. 1 ఇయర్ లోపు బేబీస్కి ఎస్సి చాలా పల్చగా ఉంటుంది కంపేర్డ్ టు అడల్ట్స్. ఎంత అంటే 30% థిన్నర్ దాన్ అడల్ట్స్. సో పల్చగా ఉండడం వల్ల బేబీ స్కిన్ అనేది మోర్ పర్మియబుల్, అంటే మనం ఏది యూజ్ చేసినా, సోప్, బేబీ వాష్, ఇలా ఏది యూజ్ చేసినా అందులో కెమికల్స్ కొంత లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈజీగా లోపలికి పర్మిట్ చేస్తుంది అన్నమాట కంపేర్డ్ టు అడల్ట్స్. కొన్ని ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ని హెల్ప్ చేసేవి అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకు హాని కలిగించేవి ఉంటాయి. అందుకే నేను ఒక వీడియో చేశానండి, పిల్లలకి అండ్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్లో అవాయిడ్ చేయాల్సిన హార్మ్ఫుల్ కెమికల్స్ ఏంటో క్లియర్గా చెప్పాను. ఆ వీడియోకి రీజన్ ఈ పాయింటే, బికాస్ పిల్లల స్కిన్లోకి ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ వెళ్ళి హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఏ కెమికల్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పాను. వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ మాయిశ్చర్. మన స్కిన్లో మాయిశ్చర్ రిటైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకటి, అది స్కిన్ డ్రై కాకుండా కాపాడుతుంది. టాప్ మోస్ట్ లేయర్ ఎస్సి అన్నాం కదా, అది స్కిన్ బ్యారియర్, అడ్డుగోడలాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పా కదా. ఒకవేళ స్కిన్ డ్రై అయిపోతే జనరల్గా మనం స్కిన్ పగలడం గమనిస్తాం. వన్స్ స్కిన్ టాప్ లేయర్ పగిలింది అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, వైరస్, పొల్యూటెంట్స్ అన్నీ స్కిన్ లోపలికి ఈజీగా చొచ్చుకుపోతాయి. సింపుల్గా చెప్పాలంటే మాయిశ్చర్ అనేది ఒక వాల్కి సిమెంట్ ఎలాగనో స్కిన్కి అలా అన్నమాట. వాల్కి పగుళ్ళు, క్రాక్స్ పడితే వాటర్ లీకేజ్ ఎలా గమనిస్తామో స్కిన్ కూడా అంతే. మాయిశ్చర్ వెళ్ళిపోతే క్రాక్స్ వచ్చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, వేరియస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం బేబీ స్కిన్ థిన్గా ఉండడం వల్ల ఇట్ లూజెస్ వాటర్ మోర్ క్విక్లీ దాన్ అడల్ట్స్. పిల్లల్లో అడల్ట్స్తో కంపేర్ చేస్తే తొందరగా మాయిశ్చర్ వెళ్ళిపోయి స్కిన్ డ్రై అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పిహెచ్ విషయానికి వద్దామండి. అసలు పిహెచ్ అంటే ఏంటి? పిహెచ్ స్టాండ్స్ ఫర్ పొటెన్షియల్ హైడ్రోజన్. దీనికి ఒక రేంజ్ ఉంటుంది. పిహెచ్ స్కేల్ పైన 0 to 14 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సబ్స్టాన్స్ ఆర్ సొల్యూషన్ తీసుకుంటే దాని స్వభావం ఎలా ఉంటుంది అనేది ఈ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. వాటర్ పిహెచ్ వాల్యూ వచ్చేసి 7. ఇది న్యూట్రల్ వాల్యూ అనమాట. బిలో 7 అంటే 0 to 7 వాల్యూ ఉన్న సబ్స్టాన్సెస్ ఆ సొల్యూషన్స్ని అసిడిక్ నేచర్ అంటాం.
ఎబో 7 అంటే 7+2=14 ని బేస్ నేచర్ అంటాం. ఇప్పుడు మీకు డౌట్ మనసులో మెదులుతూ ఉంటుంది, అసలు ఈ పిహెచ్ ఏంటి, మన స్కిన్ బేబీ స్కిన్కి రిలేషన్ ఏంటి అని. అక్కడికే వస్తున్నానండి. అన్ని కెమికల్స్కి పిహెచ్ లెవెల్ ఉన్నట్టే మన బాడీలో కూడా ఇంటర్నల్గా వేరియస్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. నేను చెప్పేది నిజమే కదా. అండ్ మోస్ట్లీ అవన్నీ మేడప్ ఆఫ్ వాటర్. సో ఆ ఫ్లూయిడ్స్ పిహెచ్ లెవెల్ వచ్చేసి నియర్ టు వాటర్ పిహెచ్ లెవెల్, దట్ ఈస్ 7 ఆర్ నియర్ టు ఇట్ అనమాట. అలాగే మన స్కిన్కి కూడా పిహెచ్ లెవెల్ ఉంటుంది. స్కిన్ కాదు, టెక్నికల్గా చెప్పాలంటే మన బాడీ స్వెట్, చెమట అండ్ సెబాషియస్ గ్లాండ్ అని ఉంటుంది. దాని పిహెచ్ లెవెల్ యాసిడ్ నేచర్ ఉంటుంది, అంటే బిలో 7 ఉంటుంది. ఈ స్కిన్ పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు బేబీ స్కిన్ విషయానికి వస్తే, బేబీ ఐడియా స్కిన్ పిహెచ్ లెవెల్ వచ్చేసి 5.5. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను, వినండి. పిల్లలు పుట్టిన వెంటనే అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ న్యూబోర్న్ బేబీ స్కిన్ పిహెచ్ వచ్చేసి యావరేజ్గా 6.34. వితిన్ 4 డేస్లో పిహెచ్ వాల్యూ 4.95కి పడిపోతుంది. అండ్ బిట్వీన్ 7 to 30 డేస్ 4.7కి డిక్రీజ్ అవుతుంది. బై ద డే 90 అంటే 3 మంత్స్ వచ్చేసరికి పిహెచ్ ఈజ్ హయ్యర్ ఆన్ చీక్స్ అండ్ బటక్స్ అండ్ లోవర్ ఆన్ ఫోర్ హెడ్ అండ్ ఫోర్ ఆర్మ్. ఇదంతా ఎందుకు చెప్పా అంటే, పిల్లల స్కిన్ కలర్ అనేది పుట్టగానే పింక్ కలర్ అండ్ రెడ్డిష్ కలర్లో కనపడుతూ ఉంటారు డ్యూ టు బ్లడ్ వెజెస్. పుట్టినప్పుడు వాళ్ళ స్కిన్ పల్చగా ఉంటుంది కాబట్టి ఏ బేబీ అయినా ఆ కలర్లోనే కనిపిస్తారు. అండ్ ఇక్కడే పేరెంట్స్ వరీ అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ 4 డేస్ to 3 మంత్స్ పిల్లల కలర్ వేరియేషన్ అనేది గమనిస్తారు. రీసెంట్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు ఇదే క్వశ్చన్ అడిగారండి. తన బేబీ ఏజ్ వచ్చేసి 2.5 మంత్స్, స్టార్టింగ్లో ఒక బ్రాండ్ బేబీ వాష్ యూజ్ చేశాను, అప్పుడు ఫెయిర్గా ఉండే స్కిన్ ఇంకొక బ్రాండ్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు బేబీ స్కిన్ డార్క్ అవుతుంది అని చెప్పేసి అడిగారు. ఆ కలర్ రీజన్కి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అండి, వేరియేషన్ ఆఫ్ పిహెచ్ వాల్యూ వల్ల కలర్ చేంజెస్ అనేది గమనిస్తూ ఉంటాం పిల్లల్లో. ఇది ఎప్పుడు స్టేబుల్ అవుతుంది అంటే, బేబీ 1 ఇయర్ వచ్చే వరకు ఇలా మనం చేంజెస్ అనేవి గమనిస్తూనే ఉంటాం. 1 ఇయర్ తర్వాత అది స్టేబుల్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క పేరెంట్స్ తన బేబీ వైట్గా ఉండాలి, అందంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ బేబీ కలర్ వచ్చేసి మీ నుండి, మీ జీన్స్ నుండి వచ్చిన కలర్ అండి అది. ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మీ బేబీ స్కిన్ కలర్ అనేది డార్కా ఫెయిరా అనేది డిటర్మైన్డ్ బై హిస్ జీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్. మీ జీన్సే బేబీ యొక్క కలర్ డిసైడ్ చేస్తాయి. మీరు ప్రెగ్నెన్సీ టైంలో పలానాది తింటే తెల్లగా, పలానాది తాగితే వైట్గా అవుతారు అనేది అంతా ఒక మిత్ అండి, అదొక పెద్ద అపోహ. ఈవెన్ మీరు ఇప్పుడు ఏం చేసినా కానీ బేబీ న్యాచురల్ కాంప్లెక్షన్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ కలర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అండి, బేబీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. కలర్ కోసం అని చెప్పేసి పిచ్చి పిచ్చి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయ్యి, ఈవెన్ ఆ ప్రోడక్ట్స్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల స్కిన్ బ్యారియర్ చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటి, ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ డిస్టర్బ్ అయ్యి ఇరిటేషన్ రావడం, స్కిన్ డ్రై అయిపోవడం, పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ బేబీ యాక్నే, ఎగ్జిమా, డైపర్ ర్యాష్, డ్రై స్కిన్ ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం. సో కలర్ కోసం వెతకండి, వాళ్ళ ప్రొటెక్టివ్ లేయర్ని కాపాడి బేబీ స్కిన్ యొక్క న్యాచురల్ పిహెచ్ని మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ని యూజ్ చేద్దాం. అవేంటో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. మర్చిపోరు కదా, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే తప్పకుండా మనలాంటి పేరెంట్స్కి రీచ్ అయ్యేలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.